హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్ టెక్కింగ్ వీడియోస్ ఈరోజు వీడియోలో చాలామంది సైకోమెట్రిక్ ఫెయిల్ అవుతారని చాలామందికి తెలుసు ఇప్పుడు రాస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఫెయిల్ అవుతారన్న నమ్మకంతోనే చాలామంది కూడా రాయటం జరుగుతుంది వితౌట్ ప్రిపరేషన్ ఓకేనా ఎగ్జాక్ట్గా వాళ్ళు ప్రిపరేషన్ చేయకుండా చాలామంది పోతారని కొంతమంది రాస్తున్నారు కొంతమంది నాకు వన్ ఆర్ టూ మార్క్స్లోనే తేడా ఉందని కొంతమంది ప్రిపరేషన్ ప్రిపేర్ కావటం లేదు అసలు ఇక్కడ సైకోమెట్రిక్ డిస్క్వాలిఫై అవటానికి నాట్ సక్సెస్ సూటబుల్ అవటానికి కారణాలు ఏంటో చూద్దాం చూడండి ఫస్ట్ అతనికి అతను మోటివేషన్ చేసుకోకపోవటం నేను ఒక స్టేషన్ మాస్టర్ని అవుతాను ఇంత కష్టపడి చదివాను ఓకేనా మనము టూ ఇయర్స్ నుంచి సిబిటీ వన్ సిబిటీ టూ పాస్ అవుతూ వచ్చాం ఎంత కష్టపడి చదివితే ఇన్ని వేల మంది ఇన్ని కోట్ల మందిలో మనం పాస్ అవుతూ వచ్చామంటే ఆలోచించండి ఓకేనా నీ మీద నీకు విల్ పవర్ బిలీవ్ ఉండాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే సెకండ్ ఇంకేంటంటే సరైన ప్రిపరేషన్ గైడెన్స్ చాలామందికి లేదు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల పిల్లలకి సరైనటువంటి గైడెన్స్ లేదు ఓకేనా ఉంటే మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల పిల్లలకి నాకు తెలిసిన వాటిలో ఏపీలో అయితే ఐఏసిఏ ఒకళ్ళు ఐఏసీఈ విశాఖపట్నం విజయవాడ బ్రాంచ్లోని ఇంకా శ్రీధర్ సిసిఈ వీళ్ళు ఇంకా కొంచెం కాస్త కాస్త కాకినాడ సామ్ ఇన్స్టిట్యూట్ ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న ఇన్స్టిట్యూట్లు కూడా హెల్ప్ చేయటం జరిగింది కానీ అవి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ సిక్స్ డేసే పెడతారు ఆన్లైన్ టెస్టులు కండక్ట్ చేస్తారు కానీ సరైన గైడెన్స్ అనేది పిల్లవాడికి వచ్చే ప్రతి టోటు కూడా తీర్చటం లేదు ఇక్కడ ఉన్నటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ అది అతనికి అసలు స్కోర్ అంటే ఏందో తెలియదు ఓకేనా అసలు ఎన్ని టెస్టులు ఉంటాయి ఎన్ని టెస్టులకి ఎంత స్కోర్ ఉండిద్ది ఎన్ని క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి ఎంత టైమింగ్ ఉంటుంది అనేది వాళ్ళకి తెలియట్లేదు ఈవెన్ వాళ్ళు కోచింగ్ తీసుకున్నా కానీ పర్ఫెక్ట్గా వాళ్ళకి తెలియటం లేదనమాట ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఇంకా థర్డ్ మిస్టేక్స్ ఏంటంటే తన యొక్క ప్రిపరేషన్ టైంని చాలా తక్కువ పెట్టుకొని ఓన్లీ టూ త్రీ అవర్స్ ప్రిపరేషన్లో ఉంటూ ఉంటారు అంటే డైలీ టూ త్రీ అవర్సే వాళ్ళు ప్రిపేర్ అవుతారు ఓకేనా ఇది ఒకటి బిగ్గెస్ట్ మిస్టేక్ మిస్టేక్ ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసరికి చాలామంది ఎగ్జామ్స్ రాయకపోవటం ఓకేనా ఆన్లైన్ టెస్టులు రాయకపోవటం ఆన్లైన్ టెస్ట్లు అంటే సెక్షనల్ వైజ్గాను రాయాలి ఫుల్ మోక్ టెస్ట్లు కూడా రాయాలి ఓకేనా చాలామంది కూడా ఆన్లైన్ టెస్టులు రాయట్లేదు సైకోకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఆల్రెడీ రాస్తున్నటువంటి వాళ్ళు మంచి స్కోర్ తెచ్చుకుంటారు ఇబ్బంది లేదు ఇప్పుడు ఎవరైతే సైకో టెస్ట్కి బాగా ప్రిపేర్ అవ్వట్లేదో మంచిగా ఆన్లైన్ టెస్టులు రాయట్లేదో వాళ్ళందరూ కూడా డిస్క్వాలిఫై నాట్ సూటబుల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇది ఇది మెయిన్ ప్రాబ్లం ఇంకా సెకండరీ వచ్చేసరికి ఇందులోనే టెస్టులు అన్నీ రాస్తారు కానీ వితౌట్ పీసీ రాస్తారు అంటే పర్సనల్ కంప్యూటర్లో కానీ లేదా మనకున్న మన ఇంట్లో ఉన్నటువంటి సిస్టమ్ ద్వారా కానీ అండి రాయాలి కానీ చాలామంది మొబైల్స్ వాడటం అలవాటు అయిపోయి మొబైల్స్లో రాస్తారు నేను ఎగ్జామ్ టయానికి నాకు పీసీలో రాయటం పెద్ద ఇబ్బంది లేదు అని ఒకటి ఫీల్ అవుతారు ఈ కారణాల వల్ల చాలామంది కూడా సైకోటెస్ట్లో ఫెయిల్ అవుతున్నారు ఏంటి మొబైల్లో ప్రిపేర్ అవుతారు ఓకే పీసీలో ఎగ్జామ్స్ రాయరు ఓన్లీ మొబైల్స్ రా రాసి అందులో వచ్చినటువంటి తీసుకోరు వాళ్ళకి బాగా వస్తుంది గుడ్గా వస్తుందన్న ఫీల్ అవుతారనమాట నేను ఒకటి ఒకటి చెప్తాను ఏంటండి ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్లో మీరు ఎగ్జామ్ రాశారనుకోండి ఓన్లీ మీ ఇన్స్టిట్యూట్ పిల్లలే రాస్తారు మీ ఇన్స్టిట్యూట్ పిల్లలకి మీకు మీరు బాగా చదివే వాళ్ళైతే మీరు టాప్లో ఉంటారు ఇక్కడ సికింద్రాబాద్ జోన్లో మీరు రాస్తున్నప్పుడు ఓన్లీ మీ ఇన్స్టిట్యూట్ పిల్లలే రాయరు ఓకేనా నువ్వు ఏ ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు సపోజు నానిటెక్న వీడియోస్ అనేటువంటి ఇన్స్టిట్యూట్లో నువ్వు కోచింగ్ తీసుకుందాం అనుకుంటే ఇక్కడ ఓన్లీ నాని టెక్నల్ వీడియోస్లో ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ అయ్యారో వాళ్ళు మాత్రమే ప్రిపేర్ అవుతారు వాళ్ళు ఎగ్జాక్ట్గా రాశారనుకోండి వాళ్ళు టాప్లో ఉంటారు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాబ్లం ఏంది మీరు మొబైల్స్లో రాస్తున్నారు మీకు మీ ఇన్స్టిట్యూట్ వాళ్ళే ఉండటం వల్ల మీ మూడు వేల మంది నాని నాని టెక్నెస్కి సబ్స్క్రైబ్ అయి ఉన్నారు ఈ మూడు వేల మందిలోనే నువ్వు ఎగ్జామ్స్ రాస్తున్నావు కానీ రియాలిటీలో ఏమవుతుంది నువ్వు సికింద్రాబాద్ జోన్లో ఎంతమంది అయితే సైకో క్వాలిఫై అయ్యారో వాళ్ళందరితో కూడా నువ్వు కా పోటీ పడుతున్నావు గుర్తుంచుకో ఓన్లీ నీ ఇన్స్టిట్యూట్ పిల్లలతోనే కాదు నీ ఇన్స్టిట్యూట్లో ఉంటే ఎంతమంది ఉంటారు మా అయితే రెండు వందలు మూడు వందలు ఇంకా ఎక్కువ అయితే వెయ్యి మంది లేదా రెండు వేల మంది అనుకుందాం ఓకేనా కానీ ఇక్కడ నీకు ఎగ్జామ్లో చాలా డిఫరెన్స్ వచ్చింది ఓకేనా అప్పుడు నీకు టీ స్కోర్ తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు ఇన్స్టిట్యూట్లో ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలకి నేను చెప్దాం అనుకున్నది ఇదే చాలామంది మీ ఇన్స్టిట్యూట్లో ఇస్తున్నటువంటి స్కోర్ని చూసి నేను క్వాలిఫై అవుతున్నా కదా అని భ్రమపడుతున్నారు అది మీకు తెలియట్లా కాబట్టి నాలుగైదు ఎక్కువగా మీరు ఇవి రాయాలన్నమాట మోక్ టెస్టులు రాయాలి ఎక్కువ మోక్ టెస్టులు డైలీ ఒక టెన్ ఫిఫ్టీన్ మోక్ టెస్టులు రాస్తే కానీ అదేది సింగిల్ సింగిల్ ఎగ్జామ్స్ అక్కడ టాపిక్ వైజ్ మోక్ టెస్టులు రాయాలి ఫుల్ మోక్ టెస్ట్లు కూడా రాయాలి టాపిక్ వైవి రోజుకి రెండు రెండు చేసుకుంటూ వెళ్ళినా ఒక ఫుల్ మోక్ టెస్ట్ చేసినా మీకు అక్కడ త్రీ మోక్ టెస్ట్ చేసినట్లు ఓకేనా ఇది గమనించండి మీరు నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి ఇవన్నీ కూడా సైకోమెట్రిక్ మనం డిస్క్వాలిఫై అవడానికి కారణాలు అవుతాయి ఇంకా అందరూ కూడా నేను ఒకటి గమనించాను టెక్స్ట్ బుక్ యాప్నే ప్రిపేర్ అవుతున్నారు ప్రిపేర్ అవ్వద్దని కాదు కానీ టెక్స్ట్ బుక్ యాప్లో మీకు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అదేంటంటే మనకి షార్టెస్ట్ రూట్ ఉంది కదా షార్టెస్ట్ రూట్లో యాక్చువల్గా మనకి ఎగ్జామ్లో టెన్ ఆప్షన్లు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వీడు షార్టెస్ట్ రూట్లో మనకి ఎన్నిసార్లు రాసినా కానీ మీకు ఒకసారి కూడా టెన్ ఆప్షన్లు కనపడినట్లేదు ఓకేనా అలాగే మనకి ఇన్ఫర్మే క్లాసిఫికేషన్ టెస్ట్ ఉంది మీరు ఇతర ఇన్స్టిట్యూట్ వాటికి చూడండి టెక్స్ట్ బుక్ యాప్లో చూడండి మీకు టెక్స్ట్ బుక్ల యాప్లో ఇచ్చినటువంటి క్లాసిఫికేషన్ టెస్ట్లో ఫిగర్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేస్తారు కానీ రియల్ రియల్ ఎగ్జామ్లో అంత ఈజీగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈజీగా మీకు రాదు ఓన్లీ మీరు టెక్స్ట్ బుక్ యాప్ ప్రిపేర్ అయ్యి ఈజీ ఆన్సర్కి క్వశ్చన్లు చేసినప్పుడు రేపు హార్డ్ క్వశ్చన్స్ మీకు సైకో ఎగ్జామ్లో రావడానికి కా ఛాన్సెస్ ఉంది అటువంటిప్పుడు మీరు ఎగ్జామ్ని నాట్ సూటబుల్ అవ్వటానికి డిస్క్వాలిఫై అవ్వటానికి మీకు ఛాన్సెస్ ఎక్కువ ఎక్కువగా ఉండేది కాబట్టి ఎక్కువ మో మోక్ టెస్టులు రాయాలి మోక్ టెస్టులతో పాటు మీరు డిఫికల్టీలా ఒలిపించుకోవాలి మీరు రాస్తున్నటువంటి ఎగ్జామ్లో మీరు డిఫికల్టీ ఎవరిని చూసుకోవాలి ఓకేనా ఇంకా మనకి ఆర్డ్ నెంబర్ యాడ్ ఆఫ్ హార్డ్ నెంబర్ ఉండేది కదా మీరు కేవలము ట్వంటీ ఫైవ్ థర్టీ ఒక క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎన్నుంటాయి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ వన్ టెక్స్ట్ బుక్లో మీరు రాసేటప్పుడు లేదా థర్టీ ఫైవ్ అనుకుందాం మీరు ఈ థర్టీ ఫైవ్కి ట్వంటీ ట్వంటీ చేసుకుంటే యావరేజ్కి వస్తున్నారనుకోండి రేపు కొంచెం ఏదైనా ఇంక్రీజ్ అయినా మీరు ప్రాబ్లం ఉండిద్ది అలా మీరు నెంబర్ ఆఫ్ లెటర్స్ ఫార్టీ ఫిఫ్టీ ఉన్న వాటిని ప్రిపేర్ అయితే మీకు బెస్ట్ ఓకేనా ఎందుకంటే మీరు స్పీడ్ పెంచుకుంటూ పోతారు బాగుండుద్ది ఎక్కువగా క్వశ్చన్లు ఉన్నప్పుడు ఎక్కువ స్పీడ్ పెరిగిద్ది అప్పుడు రేపు తక్కువ క్వశ్చన్లు వచ్చినా కానీ మనం ఈజీగా చేయవచ్చు నెంబర్ ఆఫ్ లెటర్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ అనేవి ట్వంటీ ఫైవ్ థర్టీకే పెట్టినా రేపు మనం ఈజీగా ఎక్కువ క్వశ్చన్లు చేయడానికి ఛాన్స్ ఉండిద్ది అనమాట ఇవన్నీ కూడా మనం ప్రిపరేషన్లో తప్పేం కాదు ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు రైటంలో తప్పేం కాదు కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ ఈ టెక్స్ట్ బుక్ వ్యాప్ కానీ మోడరేట్లో ఇవ్వటం జరుగుతుంది ఈజీ టు మోడరేట్లో ఇస్తున్నాడు హార్డ్లీ ఇవ్వట్లా రేపు ఎగ్జామ్ హార్డ్లో వస్తే మనం ఏం చేస్తాం కన్ఫ్యూజన్ అవుతాం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు సబ్మిట్ ఉండిద్ది ఓకేనా ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్ స్క్రోల్ చేయాలి పీసీలో ఓకేనా ఆర్జెంటల్గా వర్టికల్గా మీరు హా స్క్రోల్ చేయాల్సి ఉండేది ఆప్షన్ మీకు మీకు అనుకున్నట్టుగా ఎగ్జాక్ట్గా ఉంటుంది జంబుల్డ్ ఆప్షన్స్ రావచ్చు నార్మల్ ఆప్షన్స్ రావచ్చు ఇంకా మనకి షార్టెస్ట్ రూట్లో టెన్ ఆప్షన్స్ ఇచ్చాడు అనుకోండి టెక్స్ట్ బుక్లో యాప్లో ఓన్లీ ఫైవ్ ఆప్షన్సే ఉన్నాయి అదే కానీ రియల్ ఎగ్జామ్లో టెన్ ఆప్షన్స్ ఇస్తాడు మనం అక్కడ కింద స్క్రోల్ చేయాల్సి ఉండేది ఆప్షన్లు కూడా స్క్రోల్ చేయాలి ఇటు క్వశ్చన్స్ని స్క్రోల్ చేయాల్సి వచ్చేది కాబట్టి మీరు గుర్తుంచుకోండి మీరు చాలా ఈజీ టు మోడరేట్లు ఎగ్జామ్స్ రాస్తున్నారు అందుకని మీకు ఎక్కువగా ఈ టీ స్కోర్ కూడా మీకు ఓన్లీ త్రీ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్లోనే మీకు టీ స్కోర్ ప్రొడ్యూస్ అవుతుంది మీరు చాలా తక్కువ మంది మన తెలుగు రాష్ట్రాల్లో డిస్క్వాలిఫై అవటానికి ఇదే బిగ్గెస్ట్ కారణం ఓకేనా మనం ఏదో ఒక టెక్స్ట్ బుక్ గ్యాప్ని నమ్ముకొని ఒక శ్రీధర్ సిసిని నమ్ముకొని ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ని నమ్ముకొని ఉంటే మనం క్వాలిఫై కాము ఎక్కువ మోక్ టెస్ట్లు ఓకేనా ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మోక్ టెస్టులు రాయాలి డిఫికల్టీ లెవెల్లో రాయాలి ఓకేనా ఇంకా కొన్ని ఒక మీ దగ్గర ఒక మెటీరియల్ పెట్టుకొని మెటీరియల్లో కూడా ప్రిపేర్ అవ్వాలి ఇంత చేస్తే కానీ సైకోమెట్రిక్ క్వాలిఫై కాము ఓకేనా మీ దగ్గర ఉన్నటువంటి తప్పుల్ని మీకు ఏదో నేను చూపించిన వాటిలో ఏదో బిగ్గెస్ట్ మిస్టేక్ మీరు చేసే ఉంటారు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా బిగ్గెస్ బిగ్గెస్ట్ మిస్టేక్స్ మీరు ఈజీ టీ మోడరేట్లో రాయటం కాదు హార్డ్లో మీ యొక్క మోక్ టెస్ట్ అనేది ఉండాలి హార్డ్ లెవెల్లో ఉండాలి ఓకేనా ఈజీలో ఉంటే మీరు డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను చెప్పినవి మీకు గుర్తుంటాయి ఆలోచించండి మీరు అక్కడ మిస్టేక్ చేస్తున్నారు వితౌట్ పీసీలో మీరు మొబైల్లో చేసే మిస్టేక్ అదే మొబైల్లో రాస్తే మీరు పీసీకి వచ్చేసరికి టూ త్రీ మినిట్స్ వేరియే వేరియేషన్ వచ్చేది పీసీకి మొబైల్కి మీకు టూ మినిట్స్ మొబైల్లో మిగిలితే ఇక్కడ టూ మినిట్స్ కూడా మిగలదు ఒకనా వన్ మినిట్ ఇంకా లెస్ మీకు తగ్గిద్ది క్వశ్చన్లు చేయడానికి కాబట్టి గుర్తుంచుకోండి పీసీలో ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేయండి హార్డ్ లెవెల్కి ట్రై చేయండి ఎక్కువ మందితో కాంపిటేట్ అవ్వండి ఓకేనా మరి ఇంకేదన్నా మీకు మోటివేషన్ కావాలన్నా ఇంకేదన్నా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి ఎవరైనా లైక్ చే లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేందంటే మనకి మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు సైకోమెట్రిక్ ప్లేలిస్ట్ అని ఉండిద్ది సైకోమెట్రిక్ క్లాసెస్ అని అందులో మీకు ప్రతి ఒక్క వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరిగింది అందులోకి వెళ్ళి టూ డేస్లో మీరు చూసినా కానీ మీరు క్వాలిఫై అయ్యేటువంటి ఛాన్స్ ఉండింది ఓకేనా తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్లు చేయడానికి ట్రై చేయండి మరి ఉంటాను ఫ్రెండ్స్ నేను మీ నాయటెక్స్ బాయ్